హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 13th మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోతోంది. సో ఆ మ్యాచ్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని వివరిస్తాను, అనాలిసిస్ చేస్తాను. సో ఎవరు గెలిచే అవకాశం ఉందో తెలుసుకుందాము. అయితే ఇక్కడ నేను అనాలిసిస్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను అనమాట. సో టాస్ని బట్టి, ప్లేయింగ్ ఎలెవెన్ని బట్టి ఒకవేళ ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను అనమాట. సో మీకు ఒకవేళ డిఫరెన్స్ ఉంటే ప్రిడిక్షన్ అనేది అక్కడ తెలుస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో ఫస్ట్ మనం చూసాము అంటే ఈ ప్రజెంట్ 2024 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్లో కూడా గెలిచింది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్ల్లో కూడా ఓడిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ గురించి డిస్కస్ చేయాలి. సో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో పృథ్వీ షా లేకుండా ప్రతి మ్యాచ్ ఆడారు, అంటే రెండు మ్యాచ్లు ఆడారు. సో నాకు తెలిసి రికీ బుయ్ లాంటి వాళ్ళని పెట్టుకునే బదులు పృథ్వీ షాకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా ఆడే ప్లేయర్, పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ వస్తాయి ఒకవేళ ఆడితే, మంచి ఫామ్లో ఉంటే. సో ఒక మ్యాచ్ ట్రై చేయడంలో తప్పేం లేదనమాట. సో ఒకవేళ పృథ్వీ షా టీంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మిషెల్ మార్చ్ వన్ డౌన్ రావాల్సి వస్తుంది. మరి అలా ట్రై చేస్తారేమో చూడాలి. అండ్ ఇంకొకటి, వీళ్ళ టీంలో ఈశాంత్ శర్మ లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు, ఫస్ట్ మ్యాచ్లో ఒక చిన్న ఇంజురీ కారణంగా. సో అతను ఇంకా పూర్తి ఫిట్ కాలేదని చెప్పి రిషబ్ అని చెప్పాడు. సో ఒకవేళ పూర్తి ఫిట్ అయి ఉండి ఉంటే ఖచ్చితంగా ముఖేష్ కుమార్ ప్లేస్లో ఈశాంత్ శర్మ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం విషయానికి వచ్చామంటే వీళ్ళు ఎటువంటి చేంజెస్ చేసుకోకుండా రావడానికే ఆల్మోస్ట్ ట్రై చేస్తారు. బట్ ఒక చేంజ్ చేయాల్సి వస్తే మాత్రం డారెల్ మిచెల్ ప్లేస్లో మోయిన్ అలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది కన్ఫర్మ్ చేంజ్ కాదు, డిపెండ్స్ అపాన్ వాళ్ళ డెసిషన్స్ అనమాట, ఆ రోజు పిచ్చిని బట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్స్. సో ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ బుయ్ లేదా పృథ్వీ షా. ఇంతకుముందు చెప్పాను, పృథ్వీ షా ఒకవేళ ఉంచితే మిచెల్ మార్ష్ వన్ డౌన్కి వచ్చేస్తాడు. రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నాడ్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ లేదా ఈశాంత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ పొరెల్. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ విషయానికి వచ్చాము అంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారెల్ మిచెల్ లేదా మోయిన్ అలీ, శివం దుబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తఫిజర్ రెహమాన్, ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పతిరానా. ఇక మనం ఈ రెండు టీమ్స్లో ఉన్న టాప్ బ్యాట్స్మెన్స్ అండ్ టాప్ బౌలర్స్ ఒకసారి చూసాము అంటే, అంటే సిఎస్కేకి అగెనెస్ట్గా డీసీ బ్యాట్స్మెన్స్, డీసీకి అగెనెస్ట్గా సిఎస్కే బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్స్ చూసాము అంటే, ఫస్ట్ టాప్ బ్యాట్స్మెన్ ఇన్ డీసీ రిషబ్ పంత్ సిఎస్కేకి అగెనెస్ట్గా 324 రన్స్ చేశాడు. పృథ్వీ షా 278, డేవిడ్ వార్నర్ 239. అంటే వీళ్ళు టాప్ అనమాట, ఇక మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ రన్స్ చేశారు. సో అందుకే వాళ్ళని ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. నెక్స్ట్ సిఎస్కే బ్యాట్స్మెన్స్ ఎవరు టాప్ అగెనెస్ట్ డీసీ అంటే, ఎంఎస్ ధోని 629 రన్స్ చేశాడు, రుతురాజ్ గైక్వాడ్ 237, జడేజా 229. సో ఇక నెక్స్ట్ బౌలర్స్ చూసాము అంటే డీసీ టాప్ బౌలర్స్ అనమాట, అన్రిచ్ నాడ్జే 10 వికెట్స్ తీసుకున్నాడు, అక్షర్ పటేల్ 7 వికెట్స్ తీసుకున్నాడు. సో ఈ లిస్టులో మనకు కుల్దీప్ యాదవ్ కూడా కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అగెన్స్ట్ డీసీ, సో జడేజా 17 వికెట్స్, దీపక్ చాహర్ 13 వికెట్స్. సో ఈ విధంగా ఉందన్నమాట వీళ్ళ టాప్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్. ఇక నెక్స్ట్ మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయర్ బ్యాటిల్, అయితే ప్లేయర్ బ్యాటిల్ గురించి ఇప్పుడే చెప్పేస్తున్నాను వన్స్ ఫర్ ఆల్ అనమాట. అంటే ఏంటి అంటే ఐపీఎల్లో అండ్ T20 లీగ్స్లో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన బౌలర్స్ బ్యాట్స్మెన్ స్టాట్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఇంటర్నేషనల్ ఫార్మాట్ మీకు కనిపించదు, వన్ డే ఫార్మాట్ కనిపించదు, టెస్ట్ ఫార్మాట్ కనిపించదు. అండ్ అలాగే వికెట్స్ తీసిన వాళ్ళని మాత్రమే నేను ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. కొన్నిసార్లు కొంతమంది బౌలర్స్ని, కొంతమంది బ్యాట్స్మెన్ ఫేస్ చేసి ఉన్నా వాళ్ళు తక్కువ రన్స్ చేసి వికెట్స్ ఏమి ఇచ్చి ఉంటారు అనమాట. సో అందుకే వాళ్ళని ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్తో స్టార్ట్ చేసాము అంటే డేవిడ్ వార్నర్ అనమాట దీపక్ చాహర్కి అగెనిస్ట్గా 69 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 107 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ పతిరానా 5 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 50 స్ట్రైక్ రేట్. వార్నర్ వర్సెస్ మహిషా తిక్సానా 29 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 170 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ మిచెల్ మార్ష్ వర్సెస్ జడేజా 13 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 81 స్ట్రైక్ రేట్. సో మిగతా వాళ్ళని మిచెల్ మార్ష్ ఫేస్ చేసినా వికెట్ ఇవ్వలేదు, కొంతమందిని ఫేస్ కూడా చేయలేదు. ఇక నెక్స్ట్ చూసామంటే పృథ్వీ షా వర్సెస్ దీపక్ చాహర్ 85 రన్స్, 6 టైమ్స్ అవుట్ అయ్యాడు, 125 స్ట్రైక్ రేట్. పృథ్వీ షా వర్సెస్ జడేజా 41 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 157 స్ట్రైక్ రేట్. ఇక రిషబ్ పంత్ వర్సెస్ దీపక్ చాహర్ చూసాము అంటే 23 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 153 స్ట్రైక్ రేట్. రిషబ్ పంత్ వర్సెస్ ముస్తఫిజర్ రెహమాన్ 59 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 159 స్ట్రైక్ రేట్. రిషబ్ పంత్ వర్సెస్ జడేజా 62 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 147 స్ట్రైక్ రేట్. రిషబ్ పంత్ వర్సెస్ మోయిన్ అలీ 41 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 120 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ అక్షర్ పటేల్ వర్సెస్ దీపక్ చాహర్ ఒకసారి అవుట్ అయ్యాడు,
50 స్ట్రైక్ రేట్. ఇక అక్షర్ పటేల్ వర్సెస్ మతీషా పత్రానా 16 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 160 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ వర్సెస్ మోయిన్ అలీ 9 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 81 స్ట్రైక్ రేట్. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు డౌట్ ఉండొచ్చు, కొంతమంది బ్యాట్స్మెన్స్ కొంతమంది బౌలర్స్ని ఫేస్ చేసిన వికెట్స్ ఇవ్వకుంటే ఇక్కడ నేను వాళ్ళని ఇంక్లూడ్ చేయట్లేదు, అండ్ కొంతమందిని వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేసి ఉండరు, అందుకే వాళ్ళని ఇక్కడ ఇంక్లూడ్ చేసి ఉండను. ఇక నెక్స్ట్ సిఎస్కే బ్యాట్స్మెన్స్ అగేనిస్ట్ డీసీ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేశారు. సో రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ అన్రిచ్ నాట్జే 46 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 153 స్ట్రైక్ రేట్. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ అక్షర్ పటేల్ 58 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 145 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ రహానే వర్సెస్ ఖలీల్ అహ్మద్ 9 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 75 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ ఈశాంత్ శర్మ 50 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 102 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ కుల్దీప్ యాదవ్ 19 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 70 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ అక్షర్ పటేల్ 80 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 131 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ శివం దుబే ఎక్కువ మందిని ఫేస్ చేయలేదు డీసీ బౌలర్స్ని. సో ఫేస్ చేసిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో 14 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 233 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ జడేజా వర్సెస్ ఈశాంత్ శర్మ 15 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 93 స్ట్రైక్ రేట్. జడేజా వర్సెస్ అక్షర్ పటేల్ 37 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 160 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక బిగ్ మ్యాన్ ఎంఎస్ ధోని వర్సెస్ అన్రిచ్ నాట్జే 14 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 107 స్ట్రైక్ రేట్. ధోని వర్సెస్ ఈశాంత్ శర్మ 30 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు 130 స్ట్రైక్ రేట్. ధోని వర్సెస్ కుల్దీప్ యాదవ్ 47 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు 156 స్ట్రైక్ రేట్. సో ఎంఎస్ ధోని అయితే ఇప్పటి వరకు బ్యాటింగ్కి రాలేదు, రెండు మ్యాచ్లో కూడా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరగబోతుంది, అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని మ్యాచ్లు విశాఖపట్నంలో ఆడబోతోంది. సో మరి విశాఖపట్నం గ్రౌండ్లో ఎంఎస్ ధోని బ్యాటింగ్ వస్తాడేమో చూద్దాం. మీకు తెలుసు విశాఖపట్నం గ్రౌండ్లోనే ఎంఎస్ ధోని 148 చేశాడు పాకిస్తాన్కి అగేనిస్ట్గా, తన ఫస్ట్ సెంచరీ ఇంటర్నేషనల్ ఫార్మాట్లో తన ఏదో ప్రూవ్ చేసుకున్న ఫస్ట్ మ్యాచ్ అక్కడే జరిగింది. సో మరి అలాంటి చోట తను బ్యాటింగ్ చేసి చూడాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, న్యూట్రల్ ఫ్యాన్స్ అవ్వచ్చు ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అవ్వచ్చు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఒకసారి చూసాము అంటే టోటల్గా 29 మ్యాచెస్ జరిగితే డీసీ 10 టైమ్స్ గెలిచింది, సిఎస్కే 19 టైమ్స్ గెలిచింది. సో ప్యూర్ డామినేషన్ కనిపిస్తోంది సిఎస్కేది ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఎప్పటి నుంచో. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 3 టైమ్స్ మాత్రమే గెలిచింది, సిఎస్కే 12 టైమ్స్ గెలిచింది. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 7 టైమ్స్ గెలిస్తే సిఎస్కే 7 టైమ్స్ గెలిచింది. సో ఫస్ట్ టైం బ్యాటింగ్ కన్నా సిఎస్కేకి అగేనిస్ట్గా ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడే ఎక్కువ విజయాలు సాధిస్తున్నారు, ఎందుకంటే చేజింగ్ అనేది ఎప్పుడైనా కొంచెం మనకు ఈజీ అవుతుందన్నమాట T20 ఫార్మాట్లో. మనకు మైండ్లో టార్గెట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి బ్యాట్స్మెన్స్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ మ్యాచ్ జరుగుతోంది వైఎస్ఆర్ గ్రౌండ్ స్టేడియంలో అనమాట విశాఖపట్నంలో. ఈ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే, సో హైదరాబాద్ గ్రౌండ్ లాగే ఇది కూడా అంటే ఒక్కరికే సపోర్ట్ చేయదు స్పిన్నర్స్కి బ్యాట్స్మెన్స్కి బౌలర్స్కి, ఇది ఒక బ్యాలెన్స్డ్ వికెట్. అయితే నార్మల్గా చూసాము అంటే వన్ డే ఫార్మాట్ టెస్ట్ ఫార్మాట్లో ఇక్కడ మంచి రన్స్ వస్తూ ఉంటాయి, కానీ T20 ఫార్మాట్కి వచ్చేసరికి ఈ 200లు 190లు తక్కువ సార్లు వచ్చాయి, జరిగింది కూడా తక్కువ మ్యాచెసే. బట్ ఇప్పుడు మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా ఒక మంచి స్కోరే వస్తుంది అనుకుంటున్నాను. బట్ ఒకటి మాత్రం పక్క, బ్యాలెన్స్డ్ వికెట్ రెండు టీమ్స్కి ఒకే విధంగా అనుకూలిస్తుంది. ఇక్కడ ఏమీ టూ పేస్డ్ వికెట్ అయితే కాదు వైఎస్ఆర్ స్టేడియం గ్రౌండ్ అనేది. ఇక లాస్ట్ 10 మ్యాచెస్లో చూసాము అంటే ఇక్కడ పేస్కి 54 వికెట్స్, స్పిన్కి 35 వికెట్స్ పడ్డాయి. ఇక T20 డొమెస్టిక్ మ్యాచెస్ అండ్ ఐపీఎల్ మ్యాచెస్ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ టోటల్గా 7 జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచెస్లో గెలిస్తే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచెస్లో గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అనేది T20 పరంగా 157 మాత్రమే ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అనేది 135 ఉంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు ఒక మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది, సో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఒపీనియన్ ఏంటి సిఎస్కేనా డీసీనా అని చెప్పి. సో నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ మ్యాచ్లో సిఎస్కే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఫామ్ చూసుకున్నా, ఎందుకంటే సిఎస్కేలో ఉన్న ప్లేయర్స్ చాలామంది చాలా మంచి ఫామ్లో ఉన్నారు అండ్ డీసీలో ప్లేయర్స్ చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. డేవిడ్ వార్నర్కి ఒక మంచి సపోర్ట్ దొరకట్లేదు, రిషబ్ పంత్ దగ్గర నుంచి ఒక బిగ్ స్కోర్ రావట్లేదు, అతను మంచిగానే స్టార్ట్ చేస్తున్నప్పటికీ 27-28 అక్కడ అవుట్ అయిపోయాడు రెండు మ్యాచ్ల్లో కూడా. సో సిఎస్కేని డీసీ ఓడించాలి అంటే వాళ్ళు ఏ తప్పు చేయకుండా పర్ఫామ్ చేయలేదు, చిన్న తప్పు చేసినా సిఎస్కే దాన్ని వాళ్ళకు అడ్వాంటేజ్గా మార్చేసుకుంటుంది. సో ప్రిడిక్షన్ అనేది ఫైనల్ కాదనమాట, సిఎస్కే ఫేవర్ అని చెప్తున్నాను, బట్ ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తే క్రికెట్లో ఏమైనా జరగచ్చు, డీసీ కూడా గెలవచ్చు. కాబట్టి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.